గల్ఫ్ దేశాల్లో అక్రమంగా ఉంటున్న తెలంగాణ యువత తమ సొంత ప్రాంతాలకు వచ్చేందుకు రాష్ట ప్రభుత్వం ఆదుకోవాలని టీవీ ఫైవ్ గల్ఫ్ చీఫ్ కోఆర్డినేటర్ శ్రీకాంత్ చిత్తరువు నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఎన్ఆర్ఐ ఎఫ్ఐఆర్స్ మంత్రి కేటీఆర్ ని కలిసి వినతిపత్రం అందజేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో వీసాలు లేకుండా అక్రమంగా నివాసం ఉంటున్న వారికి ఆ దేశం క్షమాభిక్ష పెడుతోంది. ఆగస్టు 1 నుంచి అక్టోబర్ 31 మధ్య యుఏఈ విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఆ తర్వాత అక్రమంగా ఉంటూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆ దేశం ప్రకటించింది. దీంతో అక్కడ ఉపాధి వెతుక్కుంటూ కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, వరంగల్ జిల్లాల నుంచి వేల మంది తెలంగాణ యువత వెళ్లారు. అయితే కొందరు బ్రోకర్లు తప్పుడు పత్రాలతో యువతను అక్కడికి పంపారు. తిరిగి అలా వేలాది మంది యువతీ యువకులు అక్కడే చిక్కుకుపోయారు. తాజాగా అక్కడి ప్రభుత్వం అక్రమంగా తలదాచుకుంటున్న వారికి అవకాశం ఇచ్చింది. నిబంధనల ప్రకారం ఎలాంటి శిక్ష లేకుండా వారు స్వదేశాలకు చేరుకునే వెసులుబాటు కల్పించింది. తెలంగాణకు చెందిన యువతీ యువకులు అక్కడి నుంచి రావడానికి సిద్ధంగా ఉన్నా విమాన ఛార్జీలు కూడా భరించే శక్తి చాలా మందికి లేదని, వారిని ఆదుకోవాలని మంత్రి కేటీఆర్ ను కోరారు టీవీ ఫైవ్ గల్ఫ్ చీఫ్ కోఆర్డినేటర్ శ్రీకాంత్ చిత్తరువు. రాక్ మీడియా అధినేత రవి పనస, వెంకట్ వీరమ్మచినేని కొంతమందికి తాము సాయం చేస్తున్నా అందరినీ ఆదుకోవడం సాధ్యం కాదని, ప్రభుత్వాలే ముందుకు రావాలన్నారు. వీరి విజ్ఞప్తికి మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. స్వదేశానికి రావడానికి సహకరించడంతో పాటు వారికి ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించడానికి కూడా ప్రయత్నం చేస్తామని మంత్రి భరోసా ఇచ్చినట్టు చెప్పారు శ్రీకాంత్ చిత్తరువు.